శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ జ్ఞానినాంపి చేతాంసి దేవీ భగవతీ హి స బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ప్రేక్షకులందరికీ ముందుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు అయితే ఈ జాతక చక్రం లేనటువంటి వాళ్ళకి గ్రహాల యొక్క అనుకూలత ఏ విధంగా దొరుకుతుంది ఏ విధంగా లభిస్తుంది అనేటటువంటి అంశం మీద గనక మనం మాట్లాడుకున్నట్టయితే పూర్వకాలంలో అనేటటువంటివి చాలా కొద్దిగా నమ్మేటటువంటి వారు రాబోయేటటువంటి కాలంలో జాతక ప్రభావం మనుషుల మీద అత్యధికమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే దీంట్లో చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనిషికి కష్టం వచ్చినప్పుడే భగవంతుడు గుర్తుకొచ్చేటటువంటి స్థాయిలో మనుషులందరూ కూడా నిమగ్నమైపోయి అన్నారు అయితే దీంట్లో మనము గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే సుఖాల్లో ఉన్నప్పుడు మనము ఆనందంగా ఉన్నప్పుడు భగవంతుడు అనేటటువంటి వాడు ఎవరికీ గుర్తుకు రారు సహజ సిద్ధంగా అయితే నాకు అన్నీ ఉన్నాయి కదా నేను ఎందుకు గుళ్ళకు వెళ్ళడం ఎందుకు భగవంతుని ఆరాధించడం నాకు భగవంతుడు అన్నీ ప్రసాదించాడు కదా అని అనుకోవడం కానీ ఇక్కడ గ్రహకారకత్వాలనేటటువంటి మనిషి మీద అనేక రకాలుగా దాని యొక్క ప్రభావం అనేటటువంటిది చూపుతుంది జాతకం లేని వాటి జాతకం లేనటువంటి వారికి మరి యొక్క గ్రహాల అనుకూలత ఏ విధంగా దొరుకుతుంది అనేటటువంటి అంశం మీద గనక మనము మాట్లాడినట్టయితే నిజానికి జాతకం లేనటువంటి వారికి కొంతమంది వ్యవహార నామం మీదకేరి జాతకాన్ని చెప్పడం జరుగుతూ వస్తుంది అయితే వ్యవహార నామం మీద చూపించేటటువంటి జాతక ఫలితాలు మనిషికి కేవలం పది శాతం మాత్రమే అతనికి వర్తిస్తాయి మిగతా నైంటీ పర్సెంట్ అనేటటువంటిది వర్తించదు అంటే జరుగుతుండవచ్చు జరగలేకపోవచ్చు ఈ రెండు అంశాలు కూడా వ్యవహార నామం మీదకెళ్ళి చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ మనిషి సాటిస్ఫాక్షన్ అంటే మనిషి యొక్క సంతృప్తి అనేటటువంటిది ఏ విధంగా మనము చెప్పగలుగుతామనేటటువంటి అంశం మీద కూడా మనం దీంట్లో చర్చ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే అయ్యా నాకు జాతకం లేదు నా పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు జాతకాన్ని రాయించలేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు మరి లేనటువంటి వారికి దాని యొక్క గ్రహస్థితి ఏ విధంగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయం మీద కనుక మనం మాట్లాడినట్టయితే మనిషి నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి ఏవైతే సుఖదుఖాలు కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నిటినీ కూడా పరిశీలన చేసి దానికి తగినటువంటి చర్యలు గనక మనం తీసుకుంటే దానికి తగినటువంటి సరైనటువంటి మార్గాన్ని గనక జాతక రీత్యా ఇటు జ్యోతిష్య ప్రకారం రీత్యా మనం సూచించినట్టయితే కొద్ది వరకు మనిషి నిత్య జీవితంలో పడుతున్నటువంటి కొన్ని కష్టాలను మనము వారి నుండి తప్పించుకునేటటువంటి అవకాశము భగవంతుడు ఏర్పరిచాడు ఏ విధంగా ఏర్పరిచాడు అని అంటే జాతకం లేనటువంటి వారికి జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి అవి ఏమిటి అంటే ముఖ్యంగా వివాహానికి సంబంధించి లేదంటే ఆర్థికానికి అంటే లావాదేవీలకు సంబంధించి డబ్బుకి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ లేదంటే అదే రకంగా సంతానానికి సంబంధించినటువంటి భార్యాభర్తల మధ్య వియోగానికి సంబంధించి ఇలా కొన్ని సామూహికంగా మనం తీసుకుంటూ ఉండాలి అంటే మనిషికి రాగానే జాతకం లేదండి నాకు ఈ సమస్య ఉందండి అని చెప్తూ ఉంటారు అలాంటి వారికి ఆ సమస్య తెలుసుకొని శాస్త్రంలో ఆ సమస్యకు పరి పరిష్కారం ఏ విధంగా లభిస్తుంది అనేటటువంటి అంశాన్ని గనక మనం తీసుకున్నట్టయితే ఒకవేళ జాతకం లేకపోయినా దానికి సరైనటువంటి గైడెన్స్ కనుక మనం ఇచ్చినట్టయితే దానివల్ల దాని వలన కొంతవరకు ప్రయోజనం కలిగేటటువంటి అవకాశము ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది అయ్యో నాకు జాతకం లేదు కదా మరి నేను నా గ్రహ సంచారాన్ని ఏ విధంగా చూయించుకోవాలి అయ్యో నా రాశి ఏంటో తెలియదు నా నక్షత్రం ఏంటో తెలియదు నాకైతే ఇన్ని కష్టాలున్నాయి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి జాతకం లేకపోయినా ఒకవేళ తాను యొక్క జాతకం తెలుసుకోలేకపోయినా ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కనుక టైం ఉంటే దాని ప్రకారంగా కూడా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం మన జ్యోతిష్యాన్ని లెక్క వేసి అంటే కంప్యూటర్ ద్వారా జ్యోతిష్యాన్ని తీసి కూడా చూసుకునేటటువంటి అవకాశం ఉంది అయితే దీనిలో మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి అసలు టైం తెలియదు మా పెద్దవాళ్ళు మాకు ఏమీ తెలియకుండా చేశారు మరి రాయించలేదు మరి ఎలా అనేటటువంటి వారికి కూడా నామం మీదకి వెళ్ళి కొంతవరకు అదే రకంగా మీ యొక్క ప్రాబ్లంని బట్టి అంటే మీ సమస్యను బట్టి కూడా కొంతవరకు ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది ఏ గ్రహం బాగాలేదు అనేటటువంటి దాని గురించి కూడా మీరు తెలుసుకునేటటువంటి అవకాశం శాస్త్రంలో తప్పకుండా ఉంది ఏంటి అంటే ప్రతి మనిషి జీవితంలో ముఖ్యంగా నాలుగే ఇబ్బందులు మొట్టమొదటిగా వస్తాయి ఒకటి వివాహానికి సంతానానికి ఆరోగ్యానికి ఆర్థికానికి ప్రతి మనిషి జీవితంలో ఈ నాలుగు ప్రాబ్లమ్స్ అనేటటువంటి తప్పకుండా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పీరియడ్లో తప్పకుండా వస్తూనే ఉంటాయి అలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి ఆ సమస్యకు మనం ఏ విధమైనటువంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాన్ని గనక మనము ఆ ఇతనికి వివరించినట్టయితే తప్పకుండా ఆ యొక్క గ్రహ కారకత్వాలు ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి రెమెడీ అతనికి చెప్పినట్టయితే కొంతవరకు సమస్య తొలగిపోతూ ఉంటుంది ఎందుకంటే జ్యోతిష్యం అంటేనే సమస్యలను చెప్పి దానికి పరిష్కార మార్గాన్ని నిర్దేశించేటటువంటిదే శాస్త్రము గ్రహ కారకత్వాలు కూడా అదే రకంగా మనిషి మీద అనేక విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఇది సత్యము జ్యోతిషాస్త్రంలో గ్రహ కారకత్వాలను బట్టే శాస్త్రం నిర్ణయించడం జరిగింది అందుకని ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ టైము ఇవన్నీ లేవో గ్రహ కారకత్వాల రీత్యా వారి యొక్క సమస్యను బట్టి శాస్త్రంలో ఏదైతే వారు చెప్పినటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందో దానికి తగినటువంటి రెమెడీ గనక పరిష్కారం గనక చేసుకున్నట్టయితే తప్పకుండా ఒకవేళ అది లేకున్నా సరే మీ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకునేటటువంటి అవకాశం శాస్త్రంలో తప్పకుండా చెప్పడం నిర్ణయించడం జరిగింది కనుక డేట్ ఆఫ్ బర్త్ టైము లేదు అని చెప్పి బాధపడకుండా దానికి మీ సమస్యకు ఎందుకంటే పర్టికులర్గా మనము గ్రహ కారకత్వాలు శాస్త్రంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను పట్టే గ్రహకుండలి గ్రహ కారకత్వాలు అనేటటువంటివి నిర్దేశించబడతాయి అలా లేకుండా ఇవి మనం వ్యవహార నామం మీద చెప్పేటటువంటి గ్రహ కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు మాత్రమే ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్తించేటటువంటి అవకాశం మాత్రము లేదు ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది పేరు మీదకే లయ్యో నా జాతకం ఇదే కదా నాది రాసి ఇదే కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వ్యవహార అనేటటువంటిది ఇప్పుడు ఉదాహరణకి రాజు అనే పేరు ఉంది ఆ రాజు అనేటటువంటి నామము ఒక గల్లీలోనే ఒక పది మందికి ఉంటుంది కానీ పది మందికి ఉన్నటువంటి జాతక అనేటటువంటి ఒకేలా వర్తించవు ఎందుకు అంటే వారు పుట్టినటువంటి సమయము వారు పుట్టినటువంటి ఏదైతే ఘడియ ఉందో దాని ప్రకారంగానే వాళ్ళ వాళ్ళ యొక్క గమనం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క ఏదైతే జరగవలసినటువంటి కార్యముందో అది మాత్రమే జరుగుతుంది వ్యవహార నామం అనేటటువంటిది కేవలం పది శాతం మాత్రమే జీవితం మీద వర్తిస్తుంది కనుక దీని యొక్క పరిస్థితి తెలుసుకొని తప్పకుండా గ్రహకారకత్వాలు మీ యొక్క సమస్యను బట్టి కూడా తెలుసుకునేటటువంటి అవకాశము శాస్త్రంలో నిర్ణయించడం జరిగింది కనుక వ్యవహార నామం మీదకి కొద్దిగా చూయించుకొని ఆ తర్వాత మీ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని శాస్త్రంలో నిర్ణయించుకోవచ్చు కనుక మీ యొక్క సమస్యను బట్టి కూడా గ్రహకారకత్వాలు ఏ గ్రహం బాగాలేదు అనేటటువంటిది కూడా మనం నిర్ణయించుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే గ్రహాలు మనకు తొమ్మిది ఒక్కొక్క గ్రహం మనిషి మీద ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తుంది సూర్యుడు ఆత్మకారకుడు చంద్రుడు మనకారకుడు కుజుడు రోగకారకుడు రుణకారకుడు బుధుడు బుద్ధికారకుడు అదే రకంగా గురువు ప్రాపంచిక కారకుడు ధనకారకుడు పుత్రకారకుడు అదే రకంగా శుక్రుడు కళత్రకారకుడు అంటే భార్యాభర్తల మధ్య వియోగం రావడం భార్యాభర్తలకు గొడవలు జరగడము ప్రధాన కారణం శుక్రుడు అదే రకంగా శని ప్రాణకారకుడు అదే రకంగా రాహు అనేటటువంటి వాడు చక్షుకారకుడు కేతు అనేటటువంటి వారు జ్ఞానకారకుడు మోక్షకారకుడు అంటే ఈ గ్రహాల యొక్క ప్రభావము మనిషి మీద ఇన్ని రకాలుగా ఉంటూ ఉంటుంది కనుక ఈ గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటిది మనిషి మీద ఏ రకంగా పడుతుంది దానికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు దానికి చేయవలసినటువంటి రెమిడీస్ ఏమిటి అనేటటువంటి దారిలో కనుక మనం వెళ్ళినట్టయితే తప్పకుండా మనిషికి అన్ని రకాలుగా మేలు జరిగేటటువంటి అవకాశము భగవంతుడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము నిర్వహించడం జరిగింది ఈ విషయాన్ని ఇంకా మీరు క్లుప్తంగా తెలుసుకోవాలంటే తప్పకుండా సంప్రదించండి ఇక దీని గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్క విషయాన్ని సంక్షిప్తంగా మనం తెలుసుకోలేకపోవచ్చు కానీ మీ యొక్క సమస్యను బట్టి కూడా శాస్త్రంలో ఎన్నో విషయాలున్నాయి మీ సమస్యను బట్టి శాస్త్రంలో ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి పరిష్కార మార్గాన్ని మనం ఎంచుకుంటే బాగుంటుంది అనేటటువంటి విషయం శాస్త్రంలో చాలా చక్కగా వివరించడం జరిగింది శాస్త్రము అదే రకంగా మాకు ఇలాంటి గ్రహాల మీద నమ్మకం లేదండి ఇలాంటివి మేము చేసుకోలేము అని అనేటటువంటి వాళ్లకు ప్రశ్న శాస్త్రం అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది అంటే మీరు సమ ఏ సమయంలో మీరు ప్రశ్న వేస్తారో ఆ సమయాన్ని బట్టి ఆ యొక్క కార్యం అనేటటువంటిది నెరవేరుతుందా లేదా అనేటటువంటిది కూడా ప్రశ్న శాస్త్రాన్ని బట్టి చెప్పవచ్చు ఇలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి అంటే మీరు అడిగినటువంటి సమయాన్ని బట్టి కూడా చెప్పవచ్చు అడిగినటువంటి హోరా చక్రాన్ని బట్టి కూడా చెప్పవచ్చు అంటే ఏ సమయంలో అడిగినారు ఆ కార్యం విజయవంతం అవుతుందా కాదా అనేటటువంటి విషయాలు కూడా మనం జ్యోతిష శాస్త్రంలో ఎన్నో రకాలుగా తెలుసుకునేటటువంటి మార్గాన్ని ఆ భగవంతుడు మనకు నిర్దేశించాడు ఒక మంచి గ్రంథాన్ని జ్యోతిష గ్రంథాన్ని కూడా ఆ భగవంతుడు మనకు ఇవ్వడం జరిగింది శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ